హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తినే కేక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 25 గ్రాము బటర్ యాడ్ చేసేసుకోవాలి. మెల్ట్ చేసుకునే వేసుకోవచ్చు, లేకపోతే అలాగే వేసుకోవచ్చు. ఆయిల్తోనైతే చేసుకోవద్దు, బటర్తోనే చేసుకోవాలి కేక్, అప్పుడు బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నిండా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 గ్లాస్ నిండా మైదా పిండి, అది 1/4 కిలో ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నిండా మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ మేడ్ కంపల్సరీ యాడ్ చేసేసుకోవాలి. షుగరు 1/2 గ్లాస్ షుగర్, మనం దేనితోనైతే మైదా పిండి తీసుకుంటామో దాంతోనే 1/2 గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిండా మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది, దాని నిండా మజ్జిగ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బగోన పెట్టేసుకొని దాంట్లో ఏదైనా చిన్న స్టాండ్ అయినా మూతనే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వేడి చేసుకోవాలి బగోన. ఇది ఆపుకుంటూ తిప్పుకుంటూ ఒక 7 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి మంచిగా స్మూత్గా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది పక్క పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం మైదాపిండి యాడ్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే ఈ విధంగా కొంచెం బటర్ రాసేసి పైనుంచి మైదాపిండి వేసేసుకుంటే కేక్ అనేది దానికి అతుక్కోకుండా ఉంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నా, గ్రీన్ కలర్ది రెడ్ కలర్ది. ట్యూటీ ఫ్రూటీ లేకపోతే కాజు బాదం అయినా సన్నగా కట్ చేసుకొని పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు బగోనంలో పెట్టేసుకోవడం ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 1/2 వరకు క్లాత్తో కప్పేసి సిమ్లో పెట్టేసుకొని 50-55 మినిట్స్ వాటి కుక్ చేసుకోవాలి. మధ్యలో 30-35 మినిట్స్ అయిన తర్వాత మీకు తీసి చూపిస్తానండి. ఒకసారి చెక్ చేసుకుందాము, చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో కేక్ అనేది, ఎంత కలర్ఫుల్గా కూడా కనబడుతుందో. ఇంకా 10-15 మినిట్స్ పడుతుందండి మూత పెట్టేసుకొని. సేమ్ క్లాత్ అలాగే కప్పేసుకొని 10-15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 50-55 మినిట్స్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి 55 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను. సైడ్లో కూడా కలర్ చూడండి చేంజ్ అయిపోయింది. ఇలా 4 స్పూన్తోని ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇలా లోపల వరకు పెట్టినప్పుడు తీసేటప్పుడు కేక్ అనేది దానికి అతుక్కోకుండా ఉన్నప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఈ విధంగా తీసేసుకొని 15-20 మినిట్స్ పాటు చల్లగే వరకు పక్కకు పెట్టేసుకోవాలి 1/2 అవర్ పాటు. చల్లగైన తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. దీన్ని కొంచెం ఇంకా డెకరేట్ చేసుకుందామండి. బేకరీ స్టైల్కి ఏ మాత్రం తీసిపోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఇంకా డెకరేట్ చేసేసుకుందాము. నేనైతే చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చూడడానికి కూడా కలర్ఫుల్గా కనబడుతుంది, మళ్ళీ ఇంకా ఇష్టంగా కూడా తింటారు. కట్ చేసి మరీ చూపిస్తా చూడండి ఎంత స్పంజ్గా ఎంత చక్కగా లోపల వరకు కుక్ అయిపోయిందో. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. అంతే అండి, చాలా ఈజీగా ఓవెన్ లేకపోయినా, ఎగ్స్ లేకపోయినా, వెనిలా ఎసెన్స్ లేకపోయినా చక్కగా ఇంట్లోనే కేక్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. మళ్ళీ మీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంటుంది. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మళ్ళీ మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేసేయండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి కేక్ చేసుకొని. ఇప్పుడు రొటీన్గా చేసుకునే కేక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.